మరతనా ఇంటికి వచ్చినాక ఒక అర్థగంటే అమ్మతో మాట్లాడుకుంటే అమ్మ వచ్చినాక బయట వేస్తాం చెప్పేసి బయలుదేరినా తర్వాత మా పని వాక్ చేసుకుంటారు ఎక్కడ పోతాను బయట వేస్తాను చెప్పాను వాకింగ్ వచ్చిన ఇంటికి నేను వెళ్తాను తర్వాత నాకు ఏదంటే నాకు కాల్ చేయలేదు కాల్ రికార్డ్ చూస్తే తెలిసిపోతుంది కాల్ రికార్డు అయితే ఎవరితో మాట్లాడినాడు ఎవరి కాలు మాకు పూర్తి చేసిన టీదా గారు అడిగాను ఈరోజు పెసలబండ గ్రామంకి వచ్చినాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా బంధుత్వం ఉంది మళ్ళీ నేను ఈ నాకు ఈయన అబ్బాయి ఈశ్వర్ మన ఎన్నో తారీఖున 16వ తేదీ రైల్వే ట్రాక్ కాడ పడి ఆయన చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయము మళ్ళీ మేము ఆ రోజు విజయవాడలో ఉన్నాము మాకు తర్వాత ఇన్ఫర్మేషన్ మన తెలిసింది అందుకని వచ్చి వెంటనే పరిశ్రమ వాళ్ళ పరామర్శించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుడు మన ధైర్యం ఇవ్వాలని మన తర్వాత వాళ్ళకు ఈ ఇబ్బంది అదే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళకి మన పార్టీ పరంగా ఏదైనా అన్నదండాలుగా ఉండడానికి మేము ముందుంటామని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను రమేష్ యాదవ్ అది వెంకటేష్ అన్న కుటుంబ సభలు మా బంధుత్వం అయితే మామయ్యతారు వీళ్ళు వీళ్ళు జరిగినందుకు నాకు చాలా బాధాకరంగా చాలా బాధపడుతున్నాము మళ్ళీ యూత్కి ఒకటే పిలుపునిస్తున్నాము భవిష్యత్తులో ఉన్న తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళ ఆశలు శిబిరించాలని ఒక కళతో ఉంటారు ఈరోజు మన చేసిన ఈశ్వరు చిన్న ఆవేశంలో ఒక చిన్న నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ఈ వీళ్ళ కుటుంబముఖానికి దూరం అయ్యి వీళ్ళకు చాలా చేదుగా ఫ్యామిలీకి మిగిలిచి వెళ్ళినాడు మళ్ళీ నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే యువతులు చేసే వాళ్ళు ఏదన్నా కానీ అంటే ధైర్యంగా పోరాడి సొసైటీలో గెలిచి చేయాలి చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరంగా మళ్ళీ యూత్కి చెప్తున్నాము మీరు ఏదైనా ఒక స్టెప్ ఇంటి నుంచి బయట వేసేటప్పుడు తల్లిదండ్రులని మీ భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలని నేను ఈ మీడియాముఖంగా తెలియజేస్తున్నాను మళ్ళీ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒకటి యూత్ కానీ ఇంకా ఎవరైనా కానీ బాధ వస్తే చనిపోవడం దానికి ముఖ్యంగా కాదు దాన్ని ఎదిరించి నిలబడి పోరాడాలా మనకు శక్తించాలి ఎందుకంటే దేవుడు ఇచ్చింది మానవ జన్మ ఒకసారి ఇస్తాడు ఆ జన్మని మనము సార్థకంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇటువంటివి ఎవరు చేయకూడదు ఇటువంటి చేసే వాళ్ళ పుట్టిన తల్లిదండ్రులకు బాగుంటుంది మేము వచ్చి ఏదో ఒక గంట రెండు రోజులు బాధపడతాము తర్వాత జీవితాంతం వాళ్ళు బాధపడాల్సిందే తప్ప పేరెంట్స్ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని యూత్ కానీ ఇట్లా ఈశ్వరవి రిపీట్ కాలేకట్లా
మళ్ళీ మీరు యూత్కి పిలుపునిచ్చే ఒకటే, మీరు మా ఏదైనా ఉంటే ధైర్యంగా ఫైట్ చేసి మీ ఆశయాలను నిర్వహించుకునే విధంగా చేసుకోవాలి, కానీ చావే దానికి కారణం కాదని ముఖ్యంగా తెలియజేస్తూ నా వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ వెంకటేశ్వరకు ఫ్యామిలీకి అండదండగా ఉంటామని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ మళ్ళీ ఈ ఇచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం తెలుపుతూ రమేష్ యాదవ్ ఈశ్వర్ అక్కడ బాబా.